ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 29వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాదాల నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 29వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యపరంగానేంటి, వాక్కు పరంగానేంటి, కుటుంబ సభ్యుల పరంగానేమిటి, ఇలాగా అన్ని విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, మీకు ఎవరి మీద అయితే పూర్తిగా ఆశలు ఉన్నాయో, మీరు ఎవరినైతే పూర్తిగా నమ్మకం పెట్టుకుని మీ పనులు చేస్తున్నారో, వాళ్ళ వల్ల మీకు ఎంతో కొంత మనస్తాపం కలిగించే సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ వల్ల మీరు కొంచెం మోసపోయే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పూర్తిగా మీ పనులు అవతల వాళ్ళకి అప్పజెప్పేయటమే కాకుండా మీరు దాని మీద ఒక నిఘా వేయండి, ఒక కన్ను వేయండి. పూర్తిగా ఎదుటివాడి మీద ఆధారపడకుండా మీరు దాని మీద ఒక నిఘా వేయండి, ఒక కన్ను వేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ధనం కూడా ఈ రోజున మీకు బాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆరోగ్య నిమిత్తం కానీ ఇతర ఖర్చుల నిమిత్తం కానీ మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకం, ఏదో ఒక రకమైన సమస్యలు రావడం జరుగుతుంది. అలాగే మీరు చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ చేయాల్సిన పనులు తప్పే మిగతా పనులన్నీ కూడా, అంటే మీకు అక్కర్లేని పనులు, మీకు ఉపయోగం లేని పనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఇతరులతో మెలిగేటప్పుడు కానీ, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి మరి మాటే కదా ప్రధానమైంది. మనం మంచిగా మాట్లాడితే అవతల వాళ్ళ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం చక్రంగా లేకపోతే, మన మాట సరిగ్గా లేకపోతే అవతల వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. అందువల్ల మాటని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సంయమనం పాటించాలి, ఓర్పు పాటించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాటని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు కూడా ఈ రోజున చాలా కొంచెం కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా ఈ రోజున కొంచెం మనస్పర్ధలకు కానీ, లేకపోతే వాదోపవాదాలు కానీ, ఘర్షణ కానీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వారి పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అతిశయంతో ఏ మాట మాట్లాడకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏ మాట మాట్లాడకూడదు, ఓవర్గా మీరు ఏది కూడా చేయకూడదు. అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. అలా ఉన్నప్పుడే ఖచ్చితంగా ఆయా సంబంధాలన్నీ కూడా కొంచెం బలపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దైవిక బలం అనేది మీకు పనిచేస్తుందన్న విషయాన్ని గమనించాలి. దైవిక బలం అంటే దైవ బలం అనేది మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ దైవ బలం అనేది పనిచేయటం వల్ల
ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, చివరి నిమిషంలో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి, ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటికి వెళ్ళిపోవడానికి, ఆ ఇబ్బందుల నుంచి మీరు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఆ తప్పించుకుని మీరు మళ్ళీ సంతృప్తికరంగా మీరు జీవించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు, ఇతరులను మిమ్మల్ని మోసగించడం, ఇతరులను మీకు దగా చేయటం, ఇటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మీకు దైవ బలం అనేది నిత్యం కూడా కాపాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ నామస్మరణాన్ని మీరు విడిచిపెట్టకండి. ఎట్టి పరిస్థితిలో కూడా భగవన్ నామస్మరణాన్ని విడిచిపెట్టకండి. భగవంతుని స్మరించుకుంటూ మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయటం వల్ల మీరు చాలా వరకు సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. మీకు నోటికి వచ్చింది ఏది వస్తే ఆ మాటలు మాట్లాడితే కనుక అవతల వాళ్ళు దానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అవతల వాళ్ళు ఎక్కువగా మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటాయి. అవతల వాళ్ళ మనస్తాపానికి గురవుతే ఖచ్చితంగా మీ సంబంధాలు దెబ్బతింటాయి, మీ యొక్క మానసిక సంబంధాలన్నీ కూడా దెబ్బతింటాయి. దానివల్ల ఏంటంటే మీ యొక్క కుటుంబ జీవితం కానీ, సంసార జీవితం కానీ, దాంపత్య జీవితం కానీ కొంచెం ఆయా జీవితాలకు కొంచెం గ్యాప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఓర్పుతో, సమయంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యార్థులు కూడా చదువు మీదే దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. అంతే తప్పించి మీ దృష్టి అంతా ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టకుండా చదువు మీదే దృష్టి పెడితే కనుక చాలా వరకు కూడా మీకు చదువు మీద దృష్టి పెట్టి దైవనామస్మరణం చేయండి. మీకు నచ్చిన దైవాన్ని దైవనామస్మరణం చేస్తే కనుక ఖచ్చితంగా సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏ కార్యక్రమం, ఏ పని చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి సమస్యలున్నా ఆ సమస్య నుంచి ఏదో విధంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. దైవ బలం వల్ల అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శనేశ్వర స్వామివారి జపం చేయండి. నీలాంజన సమవాసం రపుత్రి యవాగ్రజం ఛాయామార్తాన సంబోధం తనవామ శనేశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు తక్కువ కాకుండా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. అలాగే బెల్లం నువ్వులు కలిపి చేసిన, బాగా దంచి కలిపి చేసిన పదార్థాలని నల్ల కుక్కలకు కానీ, నల్ల ఆవులకు కానీ మీరు పెట్టండి. పేదలకు ఈ రోజున మీ శక్తి మేర అన్నదానం చేయండి. అలాగే ప్రదోషకాలంలో శివుని చుట్టూ, శివునికి దీపారాధన చేసి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.